వెల్కమ్ టు జేబీ న్యూస్. నేను మీ అర్జున్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని, తనను తిడుతూ గత 24 గంటల్లో కొన్ని వేల ఫోన్ కాల్స్, మెసేజ్లు వచ్చాయని సినీ నటుడు, వైకాపా కార్యకర్త పోసాని కృష్ణమురళి అన్నారు. మంగళవారం మరోసారి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం, కానీ కక్ష కట్టి మాట్లాడడం సరికాదు. పవన్ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని కేసీఆర్ బహిరంగంగా హెచ్చరించిన సంగతి గుర్తుందా? ఒకసారి సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ జరుగుతుంటే రాత్రి షెడ్యూల్ చేయాల్సి వచ్చింది. సాధారణంగా నేను సాయంత్రం 6 గంటలకే వెళ్ళిపోతా, పెద్ద హీరో కదా అని రాత్రి 9 గంటల వరకు వేచి చూసినా ఆయన రాలేదు. రాత్రి 10 గంటలకు ఇంట్లో భోజనం చేస్తుంటే ఆయన ఫోన్ చేశారు. ఏమండి, మేము పిచ్చోళ్ళమా? చెప్పకుండా ఎలా వెళ్తారు? సినిమా అంటే ఏమనుకున్నారు? అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టారు. నాకు కోపం వచ్చింది. మీరు 10 గంటలకు వస్తే మేము అప్పటి వరకు ఉండాలా? నేను కూడా ఆర్టిస్టునే, 9 గంటల వరకు వేచి చూసా, నువ్వు రాలేదు అని నేను కూడా కాస్త గట్టిగానే మాట్లాడా. ఆ తర్వాత ఆ సినిమా నుంచి నన్ను తీసేశారు. నా మీద ఆయనకు పేకల వరకు కోపం ఉంది. అయితే నేను మాత్రం ఆయనపై ఎప్పుడూ కోపం పెట్టుకోలేదు. 30 ఏళ్లుగా పరిశ్రమలో ఉంటున్నా నాకు ఎవరూ శత్రువులు లేరు. నేను జగన్ గారి అభిమానును. ఆయనను ఏమన్నా అంటే నాకు కోపం వస్తుంది. మీ అభిమానుల్లా నేను అసభ్య పదజాలంతో మాట్లాడను. ఏది మాట్లాడినా మీడియా ముందే మాట్లాడతా. నేను మిమ్మల్ని ప్రశ్నించినందుకు నిన్న రాత్రి నుంచి కొన్ని వేల ఫోన్ కాల్స్, మెసేజ్లు వచ్చాయి అని పోసాని కృష్ణమురళి అన్నారు. రేపు పవన్ కళ్యాణ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టుకున్నాను. నన్ను అతనికి చంపడానికే ప్రయత్నం చేస్తాడని తెలిసింది. ఒకవేళ నాకేమన్నా అయితే నా చావు కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, చిరంజీవి గారి తమ్ముడు. తెలియజేస్తా పోలీస్ స్టేషన్ లో. ఇక్కడే పెడతా, ఇక్కడే పెడతా. ఎక్కడ పెడితే అది చెల్లుబాటు అవుతుంది అక్కడే పెడతా. అది 100% పెడతా. అంటే ఏంది, ఆయన అభిమానులతో మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? అసలు ఏం లేదు, వాళ్ళు ఎవరు నాకు తెలియదు. హలో ఎవ్రీవన్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు. హాయ్ వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ టీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్. హలో ఎవ్రీవన్, నేహా దేశ్ పాండే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు.